కరోనా దారుణమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రులందరూ ఆసుపత్రులు సందర్శిస్తుంటే జగన్ ఆచూకీ మాత్రం ఎక్కడ కనబడటం లేదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు ఆసుపత్రులకు వెళ్లి కరోనా బాధితులను పరామర్శించడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. దానిలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరపున బాధితులకు బాసడగా అనే కార్యక్రమం చేపట్టి రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిని సందర్శించడానికి ప్రయత్నించిన నల్లమిల్లిని పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. దాంతో ఆయనను పోలీస్ అధికారులు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. కోవిడ్ కి సంబంధించి సరైన నియంత్రణ చర్యలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈవేళ కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. కోవిడ్ ఆసుపత్రిలో బాధితులకి వైద్య సదుపాయాలు ఏ విధంగా అవుతున్నాయి, భోజన సదుపాయం ఏ విధంగా ఉంది, మిగిలిన వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి అనేది పరిశీలన చేయాలని సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నేను రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిని సందర్శించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఉదయం 8 గంటలకు పోలీసు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నించేది ఒకటే, ఇవాళ మీరు మీ చేతగాంతనం వల్ల మీ అసమర్థత వల్ల రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికి కారకులయ్యారు. కోవిడ్ భారతదేశమే అత్యధికంగా కేసులుంటే అందులో అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందడానికి కారణం మీరు. ఇక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడమే ఉంది, కోవిడ్కి సంబంధించి సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ కోవిడ్ వ్యాపించింది. ఇవాళ మీరు ఎంతసేపు మాట్లాడేది ఒకటే, మేము 181 మంది ఎమ్మెల్యేలు వచ్చాం మాకు తిరుగులేదని. ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు కనీసం మాస్క్ పెట్టుకోకుండా ప్రజలకు ఏ విధమైన సందేశం ఇస్తున్నారనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు. 70 సంవత్సరాల స్టాలిన్ ఆసుపత్రులు సందర్శించి బాధితులకి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 78 సంవత్సరాల కేరళ ముఖ్యమంత్రి బాధితులను పరామర్శించడమే కాదు, కేరళ రాష్ట్రంలో అత్యద్భుతంగా కోవిడ్ని నియంత్రించిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. 80+ ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి ఆసుపత్రులు తిరుగుతూ బాధితుల్లో ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అదేవిధంగా ఇతర ముఖ్యమంత్రులు వీళ్ళందరూ పర్యటనలు చేసి బాధితుల్లో ధైర్యాన్ని నింపుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో లాంగ్ టర్మ్ క్వారంటైన్లో ఉండడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మిస్సింగ్ అనే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి కనిపించడం లేదు అనే పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి ఉండడమే కాకుండా కోవిడ్ను సంబంధించి పారాసెటమాల్ చాలు, బ్లీచింగ్ పౌడర్ చాలు, సహజీవనం చేయాల్సిందే అని చాలా చులకన